మీరు సాహోలో అపీరెన్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. సో ఇప్పుడు సలార్లో ఒక కొంచెం మంచి నోటబుల్ రోలే చేయబోతున్నారు, చేశారు కూడా. అవును. సో అసలు ఏంటి ఈరోజు ఒక పోస్టర్ కూడా రిలీజ్ అయింది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే సలార్, వాట్ ఈస్ సలార్? వాట్ ఈస్ సలార్ అంటే అదొక ఇంటర్నేషనల్ మూవీ ఇప్పుడు, అంటే వెరీ బిగ్ హైప్ ఇన్ ది ఎంటైర్ నేషన్. ఇప్పుడు ఒక దిక్కు ప్రభాస్ గారు మెగా సూపర్ స్టార్, అసలు ఆయనకి మాటలు లేవు. ఒకవైపు మన ప్రశాంత్ నీల్ గారు, ఆయన ఆల్రెడీ పెద్ద హిట్ ఇచ్చారు. ఇప్పుడు కేజీఎఫ్, కేజీఎఫ్ టూతో మొత్తం పాన్ ఇండియాలో పెద్ద హల్చల్ అయిపోయింది. సో ఇద్దరు కాంబినేషన్లో అంటే ఇంకా అది పెద్ద బాంబ్ బ్లాస్ట్ అన్నమాట ఇంకా అది. కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ సలార్, ఫర్ సలార్. సలార్లో ఒక చిన్న పార్ట్ నేను కూడా అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడము అంటే ఒక పెద్ద కళ, ఎవరికైనా ఒక పెద్ద కళ, డ్రీమ్ అనుకోవచ్చు, ఇంకా పెద్ద డ్రీమ్. అది నాకు మొదటి సినిమాతోనే అది రావడము నా దేవుడిచ్చిన వరం. అది ఫస్ట్ అంటే మనకు రాసి పెట్టుకుంటుంది అనుకుంటాను నిజంగా. సాహోలో అనుకోలేదు నేను, సాహోలో సినిమా షూటింగ్ చూద్దామని వెళ్ళి ఒక ఏదో చిన్న ఆర్టిస్ట్గా వెనుక నిలబడి ఉండే. సో అక్కడ మొదలైందేమో ఆ అదృష్టము. మళ్ళీ ప్రభాస్ గారితోనే సలార్లో ఒక ప్రాపర్ ఆడిషన్స్తో దాంట్లో సెలెక్ట్ అయ్యి ప్రశాంత్ నీల్ గారు సెలెక్ట్ చేసుకొని ఒక పాత్ర, నాకు చిన్న పాత్ర ఇవ్వడము, అది నేను చేయడము, అది నిజంగా గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ నీల్ గారు అండ్ ప్రభాస్ గారు. ఓకే. సో కేజీఎఫ్ తర్వాత సలార్ లాంటి టైటిల్తో ఒక ప్రభాస్ గారు ఒక పాన్ ఇండియా స్థాయి, అంటే ఆయనకు ఒక నలుగురు ఐదుగురు స్టార్ హీరోలు కలిపితే ప్రభాస్ గారు అంటారు, అటువంటి స్టార్డమ్ని ఆయన ప్రజెంట్ అనుభవిస్తున్నారు ప్రభాస్ గారు. అటువంటి హీరోతో సలార్ లాంటి ఒక టైటిల్ పెట్టి ఒక మాస్ డైరెక్టర్, అంటే రీడిఫైన్ చేశారు ఆయన మాస్ని కేజీఎఫ్తో, అటువంటి డైరెక్టర్ అంటే కొత్త డైరెక్టర్స్ని ఇన్స్పైర్ చేశారు ఆయన ఖచ్చితంగా. సో అటువంటి డైరెక్టర్, అటువంటి హీరో, వాళ్ళిద్దరి నుంచి ఇటువంటి లుక్ రావడం, ఇప్పుడు అసలు ఆ లుక్ చూస్తుంటే అసలు గూజ్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఏందన్న లుక్ ఏంటి, అసలు ఏంటి హడావిడి, ఏం అర్థం? ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా మీరు చేశారు కాబట్టి అసలు ఆ లుక్ చూడగానే మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు అన్నట్టుగానే యాక్చువల్గా నేను షూట్లో ఉండే చేశాను కాబట్టి మనకు కొంత తెలుసు. అక్కడ నేను చూసిన దానికంటే కూడా ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే నాకే గూజ్ బంప్స్ వస్తున్నాయి. అంటే అంత రో ఏమంటారు దాన్ని, చాలా పవర్ఫుల్గా అది చూస్తే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఆ పోస్టర్, కానీ ఆ గంభీరత్వము, వెనకాల ఉండే బ్యాక్డ్రాప్, అంతమంది పడిపోయి ఉండి, అంటే దేర్ ఇస్ సంథింగ్, పెద్ద బ్లాస్ట్ జరగబోయేది ఉంది అని అర్థమైపోతుంది మనకి. అంటే ఫస్ట్ మన ప్రభాస్ గారు ఈజ్ అన్ ఇంటర్నేషనల్ స్టార్ నౌ. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద హైప్లో ఉన్న డైరెక్టర్. సో ఇద్దరి కలయికలు వచ్చే మూవీ అంటే అది ఏ రకం, ఏ రేంజ్లో ఉంటుందో ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న మూవీ ఇది. కాబట్టి ఆ పోస్టర్ వచ్చింది, నేను కూడా ఐ వాజ్ వెరీ వెరీ ఈగర్లీ వెయిటింగ్. ఇవాళ 15th August రోజు రిలీజ్ చేస్తున్నారు, అనౌన్స్ చేస్తున్నారని, డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నారని విన్నాను నేను. విన్ ఐ వాజ్ ఆల్సో వెరీ ఈగర్లీ వెయిటింగ్. సో అది చూసిన వెంటనే ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ మొత్తం ఒకసారిగా మొత్తం బాడీ అంతా వేడైపోయింది, చాలా బాగా అనిపించింది. ఓకే. సో ఈ ఆ పోస్టర్లో అన్న ఇటు ఇటు కూడా గన్స్ ఉన్నాయి, అసలు ఏంటి ఆ క్యారెక్టర్, ఏంటి, ఏం అర్థం కావట్లేదు. రెండు చేతుల్లో కత్తులు ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, అది మనకి ఎవరికి అర్థం కాకపోవడం బెటర్. ఎందుకంటే స్క్రీన్ టైం చూస్తేనే బాగుంటుంది, దాని యొక్క పవర్ ఏంటో అర్థమవుతుంది మనకి. ఒకటి మాత్రం ఫర్ ష్యూర్, ఇప్పుడు మనం ఒకటి మాత్రం పక్కాగా తెలుసుకోవాల్సింది, ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమంటే, ఇది కేజీఎఫ్ 2 కానీ, కేజీఎఫ్ 1 కానీ, కేజీఎఫ్ 2 కానీ, లేదా ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ కానీ, ఇవన్నీ బ్యారేజ్ వేస్తే ఇది వాటికి ఒక పదింతలు ముందు పోయే మూవీలాగా ఉంది. ఇది అంటే అంత పవర్ఫుల్గా క్యారెక్టరైజేషన్ ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆ లుక్ కానీ, ఆ సీరియస్, ప్రభాస్ గారు అంటేనే మనకు ఆయన వాయిస్ కానీ ఎట్లా ఉంటుంది, వాయిస్, ఆయన లుక్, ఆయన ఎన్ని క్యారెక్టర్స్ చేసినా కూడా మనకు ఒక రెబల్ స్టారే కనిపిస్తారు మనకి, ఆ పవర్ఫుల్ లుకే కనిపిస్తుంది. సో దీంట్లో మనకు కావాల్సిన ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం ఉన్నాయి, అంటే ఒక ఫ్యాన్కి కావాల్సిన టోటల్
మసాలా టోటల్ పవర్ ప్యాక్డ్ మూవీ అని మనం అనుకోవచ్చు. ఇంకా ప్రభాస్ గారిని టోటల్లీ ప్రశాంత్ నీల గారు వాడేశారని చెప్పేసి అనుకోవచ్చు. ఆ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతున్నారు. ప్రభాస్ గారిలో ఎంతో ఎంతో ఉంది, అవును, ప్రశాంత్ నీల్ గారిలో ఎంతో ఉంది. సో ఇద్దరి కలయికలో వచ్చిందంటే వాళ్ళు ఎంతో దానికి వాడే ఉంటారు, చేసే ఉంటారు. సో మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో మీరు ఎన్ని రోజులు షూట్ చేశారన్న మామూలుగా? యాక్చువల్గా మాది షూట్ వచ్చేసి మన గోదావరి ఖనిలో అయిందండి, కోల్ మైన్స్లో అయింది. అక్కడ మాది 11 డేస్ షూట్ ఉండే, 11 డేస్ షూట్ ఉండే. ఆ 11 డేస్ షూట్లో ప్రభాస్ గారి కాంబినేషన్లో నా సీన్స్ ఉండే, సో అవి చేశాము. ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అంటే మనకు ప్రభాస్ గారు అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను ఫేస్ చేశాను ప్రభాస్ గారిని, వస్తారు ఇంకా నేను రెడీగా ఉన్నాను చేయడానికి, ప్రభాస్ గారు వస్తారు అన్నప్పుడు లోపట్టుండి ఒక బాడీ అంత తెలియని భయం, తెలియని భయము మొత్తము, అంటే ఏం జరుగుతుందని తెలియదు. ఎందుకంటే డైరెక్ట్ ఆయనతో డైలాగ్స్ కొట్టాలి. కానీ ఆయన వచ్చిన వెంటనే ఆయన చూసి ఒక స్మైల్ ఇచ్చారు, ఆ స్మైల్ ఇంకా నన్ను కూల్ చేసేసింది, అంటే మేడ్ మీ కంఫర్టబుల్. దాని తర్వాత సీన్ మంచిగా జరిగింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్. ఓకే, సో అంటే ప్రభాస్ గారు సెట్లో ఎలా ఉంటారు, ఆఫ్ సెట్ ఎలా ఉంటారు, అంటే షార్ట్లోకి వెళ్ళే ముందు ఎలా ఉంటారు, వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారు? ప్రభాస్ గారు చూస్తే రెబల్ స్టార్, ఒక యాంగ్రీ మ్యాన్ లాగా కనిపిస్తారు మనకి, యాంగ్రీ మ్యాన్. కానీ నేను చూసినంత వరకు అయితే ఆఫ్ ద సెట్, ఆఫ్ ద స్క్రీన్ చాలా జోవియల్గా ఉంటారు, వెరీ కూల్, కామ్, కంపోజ్డ్గా ఉంటారు. అది అందరికీ తెలుసు, డార్లింగ్, హీఈస్ డార్లింగ్ ప్రభాస్. సో అదే రకంగా ఉంటారు, ఈవెన్ సెట్లో నేను చూసినంత వరకు అదే రకంగా ఉంటారు ఆయన. కూల్గా ఉంటారు, ఏం టెన్షన్స్ లేదు, ఎవరికి టెన్షన్ పెట్టేది హడావిడి లేదు. అంటే అంత పెద్ద స్టార్ అనే ఒక ఫీలింగ్ మనకేమి అక్కడ కలిగలేకుండా చూస్తారు ఆయన. హీ మేక్స్ ఎవ్రీ వన్ కంఫర్టబుల్, దట్ ఈస్ వాట్ ఐ హావ్ సీన్. మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు కూడా, డైరెక్టర్ కూడా అంత, మనం అంటే ఫస్ట్ ఫేస్ చేయాలంటే మనకి ఎంతో భయం ఉంటుంది లోపల. నాకు ఆడిషన్స్ అప్పుడే ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, ఆయన ఈ రకంగా మనల్ని హ్యాండిల్ చేసి చేయడం అంటే గ్రేట్. ఈవెన్ సెట్స్లో కూడా ఒక సీన్ ప్రాపర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి, మనకు అర్థమయ్యేంతవరకు చెప్పి, ఆయనకి ఏది అవుట్పుట్ కావాలో చెప్పి తీసుకునే వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేసిన తర్వాత దెన్ హీ విల్ టేక్. ఆ టేక్లో కూడా మనకు అంటే కొత్త వాళ్ళం, ఫస్ట్ టైం నేను స్క్రీన్ పైన చేసేది, కెమెరా ఫేస్ చేసేది. కానీ ఆ ఫీలింగ్ లేకుండా మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చి చేయించుకున్నారు. ఓకే, అంటే ప్రభాస్ గారితో చేసేటప్పుడు ఖచ్చితంగా టేక్స్ అనేవి ఒకవేళ అయినాయా, అయితే కనుక ఆయన ఏమన్నారు అంటే ఒకటే టేక్లు అవ్వకపోతే కనుక కొంతమంది అంటే ఇరిటేట్ అవుతుంటారంట, జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభాస్ గారి రియాక్షన్ ఎలా ఉండింది, అంటే మీరు అంటే ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ అవి చెప్పుకున్నారు కాబట్టి, సో అప్పుడు ఏమైనా గబుక్కున ఒకటి రెండు మూడు లేకపోతే 4-5 టేక్స్ అట్లా అయిన సందర్భాలు ఏమైనా ఉందా, అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? అంటే అది నార్మల్గా జరుగుతుందండి, ఎవరికైనా కూడా ఒక్క సింగిల్ టేక్లో కావడం కష్టం. ఇంకో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకైతే ఇంకా టఫ్ ఉంటుంది ఆ సిచ్యుయేషన్. నేను కూడా తీసుకున్నాను ఒకటి, అంటే 3-4 టేక్స్ జరిగాయి. బట్ ప్రభాస్ గారి దగ్గర నుండి ఎలాంటి రియాక్షన్ అట్లా ఏం లేదండి, హీ వాజ్ వెరీ కూల్. అంటే మనకు ఛాన్స్ ఇచ్చి స్కోప్ ఇచ్చి చేయడానికి ఆయన కామ్ అండ్ క్వైట్గా ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు. మనకి ఎక్కడ కూడా హడావిడి ఇంకా కావడం లేదన్నట్టు ఫీలింగ్ ఏం రాదు. ఆ 2-3 టేక్స్లో అయిపోయింది, నేను చేయడం జరిగింది, అది టేక్ ఓకే అయిపోయింది. సో ఇట్ ఆల్ వెంట్ ఆన్ వెరీ కూల్, మంచి జరిగింది. ఓకే, సో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది కొంచెం, అంటే ఒక దగ్గర అంతకుముందు రిలీజ్ అయిన లుక్లో బాడీ ఒకలా ఉంటే దీంట్లో బాడీ ఒకలా ఉంది, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చూడొచ్చా మనం ఈ సినిమాలో ఆయన ఆయన్ని? ష్యూర్గా ఉంటుంది అండి, ఈ రేంజ్ ఆఫ్ మూవీలో ప్రభాస్ గారి హైట్కి ఆయన పర్సనాలిటీ అసలు చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో ఇంకా బాగా కనిపిస్తారు, ఆ మీసము, కూర మీసము పెట్టి ఆ లుక్, రఫ్ అండ్ రగ్డ్ లుక్లో బాడీ కూడా చాలా బాగా చేశారు. మీరు చేసినటువంటి సీన్స్లో లుక్ సేమ్ ఇదే లుక్ ఉండిందా, లేకపోతే అది డిఫరెంట్ ఏమైనా లుక్ ఉందా? ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఈ సలార్ మీరు 11 డేస్ చేశారు షూట్, సో ఈ 11 డేస్ కూడా చాలా మీకు మెమరబుల్ ఇంకా? అది లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్స్. అవి నా ఫస్ట్ మూవీలోనే 11 డేస్ అంత పెద్ద ప్రొడక్షన్తో వర్క్ చేయడము, అంత పెద్ద డైరెక్టర్తో ఉండడము, వాళ్ళతో పాటు జర్నీ చేయడం ఆ 11 డేస్, ప్రభాస్ గారిని రోజు చూడడము, అంటే నా సీన్ ఉన్నా నా సీన్ లేకున్నా నా షాట్ ఉన్నా లేకున్నా కూడా ఆయన చూడడము,
వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారని తెలుసుకోవడము. నేను నా సీన్ షూట్ కాకుండా కూడా నేను మ్యాక్సిమమ్ వెళ్ళి అక్కడ చూసేవాడిని, అంటే వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు, ప్రశాంత్ నీల్ సార్ ఏ రకంగా తీసుకుంటున్నారు, ఇవన్నీ చూసేవాడిని పక్కాగా. అంటే మన శృతి హాసన్ గారి యాక్టింగ్ కానీ, మళ్ళీ ప్రభాస్ గారి మదర్ క్యారెక్టర్ యాక్టింగ్ కానీ, అక్కడ వేరే విలన్ యాక్టింగ్ కానీ, అన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్, అబ్జర్వ్ చేసేవాడిని. అబ్జర్వ్ చేసేవాడిని. ఇట్ వాజ్ అ గ్రేట్ లెర్నింగ్ ఫర్ అస్. ఓకే. సో అసలు ఏంటన్నా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రశాంత్ నీల్ గారు మైన్స్, కోల్స్, బ్లాక్ బ్యాక్డ్రాప్, అసలు ఏంటి దీంట్లో కూడా అసలు మొత్తం ఆ బ్లాక్ బ్లాక్ ఇష్యూ అంతా, ఫ్రేమ్ మొత్తం బ్లాక్ బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అది కోయిన్సిడెన్స్ ఏమో మనకు తెలియదు, అంటే ఆ స్టోరీ డిమాండ్ చేస్తుండొచ్చు కాబట్టి అది వస్తుంది, లేకపోతే కావాలని తెచ్చిపెట్టలేరు కదా ఆ సీన్స్ని, కావాలని తెచ్చిపెట్టలేదు. ఆ రకంగా చేస్తే కూడా అది సక్సెస్ కాదు. అంటే ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల ఆయన వాడుతుండొచ్చు, కానీ అనుకోకుండా కోయిన్సిడెన్స్ వల్ల మనకు అది ప్రీవియస్ మూవీలో అనిపించింది. కానీ ఈ స్టోరీ ఈ అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, ఇప్పుడు వేరే వాటితో కంపేర్ చేసే ఛాన్స్ ఉండదు నాకు తెలిసి.